సినిమా ప్రభావం ఏంటనే డిస్కషన్ ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ ఇప్పుడు ఆ డిస్కషన్ వచ్చాక మంచి ప్రభావం కూడా ఉందని చెప్పుకోవడానికి ఈ సినిమా ఉదాహరణ అయింది. చాలా సంతోషంగా ఉంది. మొన్నే ట్విట్టర్లో చూశాను, కొన్ని ఎన్ఆర్ఐస్ కలిసి ఒక బ్యాక్వర్డ్ విలేజ్ని అడాప్ట్ చేసుకుంటున్నారంట. చాలా సంతోషంగా ఉంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ వర్కింగ్ ఇన్ మహేష్ బాబు గారి ఫిల్మ్. ద స్వీట్నెస్ ఇస్ డబుల్ బికాస్ ఇట్ హెస్ బికమ్ సచ్ అన్ ఎనార్మస్ హిట్. అండ్ ఐ థ్యాంక్ డైరెక్టర్ శివ గారు ఫర్ సెలెక్టింగ్ మీ టు డూ దిస్ రోల్. థ్యాంక్స్ టు ద ప్రొడ్యూసర్స్ అండ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి మనం పుట్టక ముందు నుంచి 100 సంవత్సరాలుగా తెలుగు సినిమాలో అనేక రకాలైనటువంటి సినిమాల్ని, సినిమా సక్సెస్ని చూస్తూ వచ్చాం, ఎన్నో హిట్లు చూస్తూ వచ్చాం. కానీ మనం గనక మా నాన్నగారిని గురించి ఆలోచించినా, మా కృష్ణగారి గురించి ఆలోచించినా, ఎన్టీ రామారావు గారి గురించి ఆలోచించినా కొన్ని సినిమాలు మాత్రమే గుర్తుంటాయి. కారణం గొప్ప సినిమాలు కాబట్టి. మీ అందరూ ఈ సినిమాని చాలా హోల్ హార్టెడ్గా చూసి మళ్ళీ చూసి మళ్ళీ చూసి మళ్ళీ చూసి దీని ఈరోజు సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కాదు, దాన్ని మించిన బ్లాక్ బస్టర్ చేశారు. సో మీ అందరూ కూడా శ్రీమంతులే. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ కొరటాల శివ గారు ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ సినిమాకి డిఫరెంట్గా ఫస్ట్ పిల్లర్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే కొరటాల శివ గారి కాన్ఫిడెన్స్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఫస్ట్ డే ఆయన స్టోరీ చెప్పిన దగ్గర నుంచి ఆయన రిలీజ్ చేసే వరకు అదే కాన్ఫిడెన్స్తో ఆయన ఉన్నారు. సో ఇందాక రాజప్రసాద్ గారు చెప్పినట్టు చాలా కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, బట్ ఇంత మంచి సినిమా శ్రీమంతుడు నేను టైటిల్ చెప్పినప్పుడు కూడా ఆయనకున్న కాన్ఫిడెన్స్ మా అందరికీ నిజంగా లేదనే చెప్పాలి. ఫస్ట్ మా బ్యానర్లో ఫస్ట్ మూవీ శ్రీమంతుడు. ఇంత భారీ ప్రాజెక్ట్ మాకు ఇచ్చినందుకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, డైరెక్టర్ కొట్టాల శివ గారికి చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఈ మూవీలో పనిచేసిన ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికీ యూఆర్ వెరీ థ్యాంక్ఫుల్. దేట్ ఎ వండర్ఫుల్ జాబ్. అండ్ నా లైఫ్లో ఇంత ఆనందం ఎప్పుడు చూడలే నేను. లాస్ట్ 10 డేస్ నుంచి నాకు నిద్ర పడట్లేదు అసలు. అండ్ దీనికి ఇంత ఆనందం కలగడం కారణమైన మహేష్ గారికి, షో గారికి చాలా థ్యాంక్స్ అండి. చాలా ఆనందంగా ఉంది. నాకు తెలిసి చాలామంది క్లాస్ లేడీస్ కూడా విజిల్స్ తీసుకెళ్ళి మరీ విజిల్స్ కొడుతున్నారు సినిమాలో. ఎన్ని వింటుంటే చాలా కాలం తర్వాత ఒక పెద్ద పండగలాగా అనిపిస్తుంది. అండ్ ఈ మీట్ని మిస్ అవ్వటం, మహేష్ బాబుని, తన అల్లర్ని, ప్రిన్స్ చార్మింగ్ అల్లర్ని మిస్ అవుతున్నాను. మీకు ఒక పెద్ద థ్యాంక్స్, ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేశారు. నేను శివాకి చెప్పేది ఇదే. ఫస్ట్ టైం నేను మిర్చి చేసిన తర్వాత శివాకి ఫోన్ చేసి చెప్పాను మీ నెక్స్ట్ సినిమాలో నేను ఉండాలని. ఈ సినిమా కథ విన్న తర్వాత నేను శివాకి చెప్పాను ఎలాగే అట్ ఎనీ కాస్ట్ ఈ సినిమాలో ఉండాలని. అండ్ చాలా హ్యాపీ అండ్ చాలా సంతోషంగా ఉంది టు వర్క్ విత్ ద సూపర్ స్టార్ మహేష్ బాబు. చాలా ప్రొఫెషనల్ ఆయన, ఎక్కువ మాట్లాడరు, మనం మాట్లాడుతుంటే వింటూ ఉంటారు లేదంటే అలా ఉంటారు. సో హీఈస్ అ మ్యాన్ ఆఫ్ ఫ్యూ వర్డ్స్ బట్ హీస్ యాక్షన్స్ ఆర్ బిగా కదా. సో ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్. ఎంతో మంది ఇవాళ ఈ సక్సెస్ మీట్కి రావాలనుకున్నారు, కానీ వాళ్ళందరినీ నేను రిప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇది బ్రహ్మాండమైన విజయం అన్నమాట. అందరూ అమెరికాలో అనుకుంటుంది ఏంటంటే ఇంత సింపుల్ కాన్సెప్ట్ ఇంత బిగ్ హిట్ అవడానికి కారణం ఎవరు? ఇది మహేష్ బాబా, ఇది డైరెక్టర్, ఇది నవీన, ఇది లేకపోతే మీ అందరూ కలిసి చేసిన సక్సెస్ అన్నమాట. మీ అందరూ ఇక్కడ అందరూ శ్రీమంతులయ్యి అది మహేష్ బాబుతో పిక్చర్ తీయటానికి మనం పోరాడాలని నేను అనుకుంటున్నాను. అందరు మీ అందరు శ్రీమంతులు కావాలని కోరుకుంటున్నాను. నేను మహేష్ బాబుని 5 ఇయర్స్ కిందట మహేష్ బాబు కూర్చున్నటువంటి తెలుగు సినీ పరిశ్రమ అత్రావది మహారథులకి, ఈ పరిశ్రమను ప్రాణంతో ప్రాణంగా కాపాడుకుంటున్నటువంటి తెలుగు ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా మీటింగ్లో మాట్లాడడం గత 2.5 సంవత్సరాలుగా పాలిటిక్స్లో ఉన్నప్పుడు చాలా మీటింగ్లో మాట్లాడి కామ్గా ఉన్నటువంటి క్రౌడ్ని పోలరైజ్ చేశాను తప్ప ఇలాంటి పోలరైజ్ చేసినటువంటి క్రౌడ్ని ఎక్కడా కూడా నేను చూడలేదు. మొట్టమొదటిసారి
ఒక్క వ్యక్తి తాలూకా హార్ట్ బీట్ ఇంత ఎనర్జీ ఉంటుంది అనేది మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. డోర్లన్నీ మూసేసి 2000 మందిని కూర్చొని పెడితేనే ఒక్క వ్యక్తి కోసం ఎలా ఉందంటే రేపు పబ్లిక్లోకి ఆయనకు వస్తే ఎలా ఉంటుంది నాకైతే ఊహించుకోలేకపోతున్నాను. కానీ దిస్ ఫిల్మ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, దిస్ సబ్జెక్ట్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ కాబట్టి ఇట్స్ వన్ ఆఫ్ మై డెఫినెట్లీ మై ఫేవరెట్ ఫిల్మ్ దట్ మహేష్ ఇస్ క్రియేట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మహేష్, కొరటాల శివ గారు, ఎంటైర్ శ్రీమంత్రి టీమ్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. సూపర్ ఫ్యాన్స్ అందరికీ స్పెషల్ నమస్కారం. ఒక 2 నిమిషాలు సైలెంట్గా ఉంటే అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ముందుగా ఒక సూపర్ స్టార్ అండ్ ఇంత ఫ్యాన్స్ ఇమేజ్ ఉన్న మహేష్ బాబు గారికి ఏం కట్ చేయాలనుకున్నప్పుడు ఇది కమర్షియల్ ఎలిమెంట్స్ ఎట్లాగైనా ఉంటాయి, బట్ ఆయనకి దానికి మించి ఆయన పర్సనల్ క్యారెక్టరు, ఆయన ఇమేజ్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక సోల్ ఫుల్ స్క్రిప్ట్ చేయాలి అనుకున్నాను. నేను కొంచెం కష్టపడి రాసాను స్క్రిప్ట్. ఆయన ఎలా వింటారా అని చెప్పి కొంచెం టెన్షన్ పడి వెళ్ళి చెప్పాను. బట్ నేను కట్ చెప్పిన ఒక 1 సెకండ్ లోపే రియాక్షన్ వచ్చేసింది, ఎక్స్ట్రాడినరీ సార్ అని. అది ఆయన రియాక్షన్. ఆ రోజు ఆయన ఒక చిన్న పాజ్ లేకుండా కథ చెప్పి పూర్తి అయ్యేలోపు ఎక్స్ట్రాడినరీగా ఉందన్న ఆ రియాక్షను, ఆ ఎంకరేజ్మెంట్, ఆయన ఇచ్చిన హ్యాపీనెస్సే ఇవాళ ఈ డయాస్ మీద దాకా తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సార్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన కోఆపరేషన్ కానీ ఆయన కాన్ఫిడెన్స్ కానీ, నేను కథ రాసుకున్నాను సో నాకు దాని మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, బట్ నాకంటే ఎక్కువ ఆ స్క్రిప్ట్ని ప్రేమించారు, అందుకే మా శ్రీమంతుడి సినిమాలు అంత అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ మహేష్ సార్. మీరు ఈ స్క్రిప్ట్ అంత నమ్మకపోతే మాత్రం ఈ టీంతో ఇంత పెద్ద విజయం వచ్చేది కాదు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి పాత్రకి పేరున అందరి పేర్లు చెప్పలేను కానీ, జగద్బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, సితార్ గారు, సంపత్ గారు, మై స్పెషల్ థ్యాంక్స్ టు రాహుల్. ఒక చిన్న ఒకసారి ఫోన్ చేసి మహేష్ గారు కజిన్ క్యారెక్టర్ చేయాలనగానే, అంటే మహేష్ గారు పక్కనైతే వెంటనే చేస్తాను సార్ కథ ఎలా ఉన్నా సరే అని చెప్పి చెప్పారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రాహుల్, థ్యాంక్ యూ. అండ్ మా రాజేంద్ర ప్రసాద్ గారు, జగద్బాబు గారు, వీళ్ళందరూ సీనియర్ యాక్టర్స్ అయినా సరే సెట్లో చిన్నపిల్లల్లాగా కథ నమ్మి చేశారు, వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై టెక్నీషియన్స్. మీ అందరికి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ 2 వారాలు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను. చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఈ సినిమాలో పనిచేసిన యాక్టర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. రాజేంద్ర ప్రసాద్ గారు, జగత్ బాబు గారు, సంపత్, అండ్ టు మై ఫ్యామిలీ, ద వండర్ఫుల్ స్టార్ కాస్ట్ ఆఫ్ శ్రీమంతుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి 2వ హీరో అనేది ఉంటే అది దేవినే. నాకు నేను దేవితో కూడా చెప్పాను అది. అంటే ఆడియో అప్పుడు సెన్సేషనల్ ఆడియో ఇచ్చాడు, అది చెప్పడం అయిపోయింది. కానీ సినిమా తర్వాత దేవి చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నా ఫేవరెట్. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా ప్రొడ్యూసర్స్ మైత్రి టీమ్, ఫస్ట్ సినిమానే శ్రీమంతులు లాంటి గొప్ప సినిమా చేశారు, ఇంకా శ్రీమంతులు లాంటి గొప్ప సినిమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, దినేష్ మాస్టర్, రాజసుందరం మాస్టర్, అన్నలరసు మాస్టర్ ఇక్కడ ఉన్నాడు, నేను ఫస్ట్ టైం చేశాను ఆయనతో ఫైట్లు. మామిడి తోటలో చేసిన ఫైటు నా కెరీర్లోనే బెస్ట్ ఫైట్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా శ్రీమంతుడు నా కెరీర్లోనే చాలా క్రూషియల్ ఫిల్మ్, ఒక టర్నింగ్ పాయింట్. చాలా టెన్షన్ పడ్డాను రిలీజ్ ముందు, అంటే మిమ్మల్ని ఎలా ఫేస్ చేయాలి తెలియలేదు నాకు, ఏ మాటకమాట. సో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ నాకు. దానికి నేను శివ గారికి థ్యాంక్స్ చెప్పడం అనేది చిన్న మాట. థ్యాంక్ యూ సార్, ఐల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. కాకినాడలో ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు, ఆ పిల్లాడికి ఒంట్లో బాగాలేదు. శ్రీమంతుడు సినిమా చూసి నన్ను కలుస్తా అన్నాడంట. నిన్న కలిచాను, సినిమా చూశానండి, చాలా బాగుంది,
ఇట్స్ మార్వెలస్ అన్నాడు. ఇదే మాట, ఇట్స్ మార్వెలస్. లైఫ్లో బెస్ట్ కాంప్లిమెంట్ అనేది ఏదైనా ఉంటే అది ఇదే, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్. నాన్నగారు అభిమానుల్లో గొప్పతనం ఏంటంటే సినిమా నచ్చకపోతే ఫస్ట్ తిట్టేది మీరే, కానీ ఆ సినిమా నచ్చితే దాన్ని ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసేది కూడా మీరే. ఇలాంటి అభిమానులు నాకు ఉన్నందుకు చాలా చాలా ఆనందపడుతున్నాను, చాలా సంతోషంగా ఉంది. మీరెప్పుడు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, దానికోసం మాక్సిమం ట్రై చేస్తాను. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.